పెళ్ళిళ్ళు కూడా 30-40 వరకు వచ్చినా కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటలేరు. దీనికి ఏంది అసలు ఎందుకు? ఇంతకు ముందు అయితే పెళ్ళి అయిన తర్వాతే కొన్ని కార్యక్రమాలు జరిగాయి. ఇప్పుడు మొదటి నుంచి కానీ చాలామంది కూడా పూజలు చేస్తున్నారు, అది చేస్తున్నా ఫలితం ఉండలేదు, డిసప్పాయింటే ఉంటున్నారు. ఎందుకమ్మ అలా అంటే? ఇప్పుడు వరలక్ష్మి వ్రతం చేసిన రోజు ఆడవాళ్ళ భార్యాభర్తల గొడవలు బాగా అవుతున్నాయి. నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకుని ఈగో ప్రాబ్లమ్స్తో విడిపోవడాలు, విడాకులు కూడా చాలా అవుతుంది. డిఫరెన్స్ ఎందుకు వస్తుంది ఆడమగ? ఇప్పుడు ఒక భర్తగా తను గుర్తు చేసి తెచ్చుకునే విషయం ఏంటి భార్యలో? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్తోని ఉన్నామండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, భద్రకాళి పీఠం సింధు మాతాజీ గారితో ఉన్నాము. చూస్తే కనుక సోషల్ మీడియా చాలా వైరల్ అయ్యారు. సింధు మాతాజీ అనగానే ఏంటిది మేడం, చాలా విషయాలు చాలా క్లుప్తంగా చెప్తున్నారు. అసలు ఈ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నారు, అసలు శక్తులు ఉన్నాయా లేవా, అసలు ఏంటిది సింధు మాతాజీ ఏంటిది, తన భద్రకాళి పీఠంగా పేరు తెచ్చుకున్నారు, తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం అనుకున్నాం. అమ్మ మీరు చాలా చెప్పారు, నేను పూజలు చేశాను, నిష్టంగా చేశాను, ధ్యానాలు చేశాను అంటుంటారు. కానీ చాలామంది కూడా పూజలు చేస్తున్నారు, అది చేస్తున్నా ఫలితం ఉండలేదు, డిసప్పాయింటే ఉంటున్నారు. ఎందుకమ్మాలా? ఎందుకంటే ఇప్పుడు వరలక్ష్మి వ్రతం చేసిన రోజు ఆడవాళ్ళని భర్త కాళ్ళు మొక్కమంటారు. భర్త కాళ్ళు మొక్కితేనే లక్ష్మీదేవి వరం ఇస్తుంది. ఎందుకంటే సినిమాల్లో చూస్తాను కదా, విష్ణు కాళ్ళు లక్ష్మీదేవి పడుతుంది కాబట్టి ఆ రోజు మాత్రం భర్తకి కాళ్ళు పట్టేసుకొని ప్రసాదం పెట్టేస్తే లక్ష్మీదేవి ఇంప్రెస్ అయిపోతుంది అంటారు. కానీ అదేంటంటే రెగ్యులర్గా ఉండాలి, భర్తకి భార్య, భార్యకి భర్త అనేది అది ఉండాలన్నమాట. ఏంటంటే ఇక్కడ మానవ సంబంధాలు అనేది అంతరించిపోతున్నాయి. ఎందుకు పూజలకు రిజల్ట్ రాలేదంటే, చాలామంది మగవాళ్ళు కూడా బాగా పూజలు చేస్తారు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, ఇంట్లో దీపం పెట్టి షాప్లో కూడా దీపం పెట్టుకుని కూర్చుంటారు. కానీ తన భార్య పట్ల అతను దూషించడం కానీ హింసించడం కానీ సరైన అంటే, ఇప్పుడు ఆడవాళ్ళని హింసించి టార్చర్ పెట్టి దేవి పూజలు చేసినంత మాత్రాన ఏం రిజల్ట్ ఉండదు. అతని తత్వం కూడా మంచిగా ఉండాలి, బుద్ధి మారినంత వరకు సిద్ధి కలగదన్నమాట. కాబట్టి ఇప్పుడు దేవతా పూజల ఉద్దేశం ఏంటి, అంతర్గత శత్రువులను నశించాలి, బహిర్గత శత్రువులను అమ్మవారు ఆపుతుంది సరైన అవేర్నెస్ ఇచ్చి. అంతర్గతంగా లోభం, మోహం ఇలాంటివి, దుఃఖము ఇలాంటివి ఉన్నటువంటి ఉండడం వల్ల బాడీలో స్పిరిచువల్ ఎనర్జీస్ నిలబడవు. ఇప్పుడు ఒక పూజ చేయడం వల్ల అభిషేకం చేస్తాం అనుకుంటాం, అభిషేకం చేసినటువంటి శక్తి తన ఆత్మకే వస్తుంది, ఆ పవర్ అంతా సెన్సిటివ్గా ఉంటాయి స్పిరిచువల్ ఎనర్జీస్. ఇప్పుడు ఎవరైనా వచ్చారనుకోండి, లేడీ అటు వెళ్తుంటే బ్యాడ్గా కామెంట్ చేస్తే అమ్మాయి రియాక్ట్ అయిందనుకోండి, బాధపడుతూ వెళ్ళిపోయిందనుకోండి, స్పిరిచువల్ ఎనర్జీ వదిలిపెట్టేస్తుంది. ఇప్పుడు ఎవరికైనా డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇవ్వకుండా టార్చర్ చేయటం, హింసించడం, లేదంటే భార్యను కొట్టడం, తిట్టడం, వీటి వల్ల వాళ్ళకి ఏమి ఎన్ని పూజలు చేసినా స్పిరిచువల్ ఎనర్జీ ఒంట్లో ఉండదు. ప్రతిదానికి ఒక న్యాయం, ఒక ధర్మం ఉంటుంది కదా. ఇప్పుడు లేడీస్ అయినా కొంతమంది భర్తలకు భోజనం పెట్టకుండా టైంకి సరిగ్గా ఇవ్వకుండా హింసిస్తూ టార్చర్ చేస్తూ ఉంటారు. అటువంటి లేడీస్ ఎన్ని పూజలు చేసినా వాళ్ళకి నిలబడదు, వాళ్ళకి అంటే కొంచెం ఉండాలి ధర్మ, ధర్మం అధర్మం అంటే పక్కనోడు పక్కింటోడు బాధపడకూడదు, బాగుపడకూడదు, నేను మాత్రమే బాగుండాలి, లేకుంటే ఆడు బాగుండకూడదు, వీడు బాగుండకూడదు, ఇటువంటి మెంటాలిటీస్ ఉన్న వాళ్ళు ఎన్ని పూజలు చేసినా వేస్ట్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనుకోవాలి, కానీ ఎంతసేపు వాడలాంటోడు వీడెలాంటోడు అని తిడుతూ ఖచ్చితంగా మాట్లాడుతూ పూజలు చేయడం వల్ల ఎటువంటి ఫలితం, దానివల్ల ఫలితం ఉండలేదు, దానివల్ల ఫలితం ఉండదు. ఓకే, చూస్తే కనుక ఇప్పట్లో కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానివ్వండి, భార్యాభర్తల గొడవలు బాగా అవుతున్నాయి. అసలు అన్యూన్యంగా ఉండాలి అని, కలిసిమెలిసి ఉండాలన్నా కూడా ఉండలేరు. నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకుని ఈగో ప్రాబ్లమ్స్తో విడిపోవడాలు, విడాకులు కూడా చాలా అవుతున్నాయి. నెల రెండు నెలలకి 10 రోజులకు కూడా విడాకులు అయ్యే రోజు. ఇలాంటి ఎందుకు ఈ బే అంటే డిఫరెన్స్ ఎందుకు వస్తుంది ఆడమగ మధ్యలో? 90% అన్ని డైవర్స్ కేసులే. అవును, పోలీస్ స్టేషన్లో కూడా అన్ని డైవర్స్ ఇష్యూలు గొడవలే. దీనివల్ల ఏంటంటే పిల్లలు సఫర్ అవుతున్నారు. ఎందుకు డైవర్స్ వరకు వెళ్తుంది, ఎందుకు బాండింగ్ లేదంటే ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవటం. ఇంతకుముందు జనరేషన్లో మన తల్లులు ఏంటి, మన కోసం అత్తమామలతో భర్తలతో టార్చర్ అనుభవించైనా నాకు పిల్లలు ఉన్నారు అన్న దీంతో సర్దుకుపోయేవాళ్ళు. ఇప్పుడు సర్దుకుపోయే నేచర్ లేదు, అంతే పడమని కాదు ఉద్దేశము. ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్కి అవేర్నెస్, బాండింగ్ తగ్గిపోతుంది సపరేట్ సపరేట్ రూమ్స్ ఉండడం వల్ల. ఈ మధ్య ఫారిన్ కల్చర్ అలవాటు చేసుకొని పిల్లల్ని కూడా చిన్నపిల్లల్ని సపరేట్ రూమ్స్లో పడుకోబెడుతున్నారు. దానివల్ల ఏంటి, కిడ్స్కి పేరెంట్స్కి మధ్య బాండింగ్ కట్ అయిపోతుంది. వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఈ మధ్య సాఫ్ట్వేర్ ట్రెండ్ పెరిగాక సపరేట్ సపరేట్ రూమ్స్లో ఉంటున్నారు, వాళ్ళకి బాండింగ్ ఉండదు, వాళ్ళ చాటింగ్స్ వాళ్ళకు ఉంటాయన్నమాట.
ఈ బాండింగ్ అనేది ఎందుకు కట్ అయిపోతుందంటే, ఒకటి తనకు ఇప్పుడు ఒక భర్తగా తను గుర్తు చేసి తెచ్చుకునే విషయం ఏంటి, భార్యలో వంట వండి పెట్టరు. మన తల్లి విషయంలో మన మమ్మీ ఫుడ్ చేసినప్పుడు ఆ టేస్ట్ మనకు బయట ఎక్కడ రాదు, ఆ సాటిస్ఫాక్షన్ కూడా మనకు బయట ఎక్కడ రాదు. భార్య విషయంలో భర్త అనేది ఫుడ్ ఎక్స్పెక్ట్ చేస్తాడు, మంచి ఫుడ్ తను నాకు వండి పెట్టాలి అని. ఇప్పుడు ఏంటంటే పని మనుషుల ట్రైనింగ్ ఎక్కువ పెరిగిపోవటం వల్ల ఆ ఎమోషనల్ బాండింగ్ లేదు. ఇంకొకటి ఏంటంటే భార్య మీద తగిన రైట్ కోరుకుంటాడు, భార్య కూడా అదే విధంగా ప్రేమ పంచాలి అని కోరుకుంటుంది. ఈ అవేర్నెస్, బాండింగ్, ఒకరి మధ్యలో ఒకరున్న రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా, ఒకరి మధ్య ఒకరు రెస్పాన్సిబిలిటీస్ సరిగ్గా ఫేస్ చేసుకోరు. అంటే భార్య ఏదైతే భర్త విషయంలో చేయాల్సి ఉంటుందో చేయట్లేదు, భర్త భార్య విషయంలో ఎటువంటి ప్రేమను పంచాలో అది పంచట్లేదు, బయట వెతుక్కుంటున్నారు. ఈ మల్టిపుల్ బాడీ కాంటాక్ట్స్ వల్ల ఏమవుతుంది, ఇక్కడ గొడవలు స్టార్ట్ అవుతుంది. ఈ మల్టిపుల్ బాడీ కాంటాక్ట్స్ వల్ల ఏమైపోతుందంటే, వీళ్ళు చేసిన ఉపాసనా బలం, దీక్ష, పూజలు అన్నీ వృధా అన్నమాట. బాగా జపం చేస్తున్న వ్యక్తి, పూజలు చేసే వ్యక్తి తన భార్యకు కాకుండా వేరే సంబంధాలు పెట్టుకోవడం వల్ల అతనిలో ఉన్న స్పిరిచువల్ ఎనర్జీ అంతా అమ్మాయికి వెళ్ళిపోతుంది అన్నమాట. ఆ అమ్మాయికి ఉన్న నెగిటివ్ ఇతను రిసీవ్ చేసేసుకుంటాడు. కాబట్టి ఇక్కడ ఏంటి, ఇతను బిజినెస్లో జాబ్లో కూడా కొలాప్స్ అయిపోవాల్సి వస్తుంది. ఇక్కడ ఏంటంటే భార్యాభర్తలు ఉన్నప్పుడు గొడవలు వస్తే నేను ఎప్పుడు భార్యని అమ్మవారి మంత్రం చేయమంటాను, భర్తని శివుడు మంత్రం చేయమంటాను, లేదు నాకు లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామిది ఇష్టం అంటే భర్తను ఎప్పుడు వెంకటేశ్వర స్వామి మంత్రం చేయి, అమ్మాయిని లక్ష్మీదేవి మంత్ర జపం చేయి అంటాను. ఎందుకంటే ఇలా జపాలు చేసుకోవటం వల్ల వాళ్ళ దేవతలకు ఎటువంటి బాండింగ్ ఉందో, లక్ష్మీనారాయణులకి, శివపార్వతులకి ఎంత బాండింగ్ ఉందో, ఇక్కడ కూడా భార్యాభర్తలకి అంత బాండింగ్ వస్తుంది. దాన్నే కౌలాచారం అంటారు. కౌలం అంటే ఏంటంటే, ఒక పురుషుడు తనని తాను శక్తి శివుడుగా భావించుకుంటూ తన భార్యని శక్తిగా భావించి చేసే సాధననే ఇక్కడ కౌలం అంటాం. అక్కడేంటి, ఎమోషనల్ బాండింగ్ వస్తుంది, సోల్ బాండింగ్ వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే దీంట్లో అద్భుతాలు జరుగుతాయి. కనీసం ఒక 1 కిలోమీటర్, 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న భార్య బాధపడితే కూడా ఇక్కడ భర్తకు తెలిసిపోతుంది అన్నమాట, అంత బాండింగ్ ఉంటుంది ఇద్దరు ఇలా జపం చేసుకోవడం ద్వారా. ఈ విధంగా మంత్రదీక్షలు ఇస్తా, లేదు భర్త మాకు చేయము, మాకు దేవుడి మీద నమ్మకం లేదని భార్యలు కొంతమంది వచ్చి ఏడుస్తూ ఉంటారు. వాళ్ళకేంటి, లలితా సహస్రనామాలు పారాయణం చేయమంట. లలితా సహస్రనామాలు ఏ స్త్రీ అయితే పారాయణం చేస్తుందో ఆ స్త్రీకి భర్త వశమై ఉంటాడు, మాట వింటాడు. అంటే లలితాదేవిలో ఎటువంటి ఆకర్షణ శక్తి అయితే ఉందో లలితా సహస్రనామాలు చేసేటటువంటి స్త్రీ అంత అద్భుతంగా అవుతుంది. ఆ ఫ్రీక్వెన్సీస్, ఆ మంత్రజపాల వల్ల ఏ దేవత లలిత సాధన చేసే అమ్మాయి అంతే అందం వస్తుంది, అంతే ఆకర్షణ శక్తి వస్తుంది, అంతే ఐశ్వర్య శక్తి వస్తుంది ఆ అమ్మాయిలో. అందుకే ఉపాసకుల మహల్లో ఎప్పుడు తేజస్సు ఉంటుంది అన్నమాట. ప్రతి స్త్రీని లలిత సహస్రనామాలు చేయండి అని సూచిస్తా. లేదు శత్రువులు ఎక్కువగా ఉన్నారనుకుందాం, దేవీ ఖడ్గమాల పారాయణం చేయమంటాను. దేవీ ఖడ్గమాల పారాయణం చేస్తే ఏమవుతుందంటే శత్రువులు నశించిపోతారు. ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ ఎఫెక్ట్స్ అది ఇది అంటారు. ఎక్కడికో వెళ్ళి ఏదో చేసుకోవాల్సిన పనిలో ఇంట్లో ఆడవాళ్ళు దేవి ఖడ్గమాల పారాయణం చేస్తే చాలు, అన్ని బ్లాక్ మ్యాజిక్లో ఎగిరిపోతాయి. కాకపోతే వీళ్ళకి రెగ్యులారిటీ ఉండదు, వీళ్ళ మీద వీళ్ళకి నమ్మకం ఉండదు, ఆ చేస్తే జరిగిపోతుందా అనే ఒక నెగ్లిజెన్సీలో ఉంటే అవ్వదు, ఏది అవ్వదు. ఉంది, దేవుడు ఉన్నాడు, ఉన్నాడు అనుకుంటే ఉంటాడు, లేదు అనుకుంటే లేడు. చూస్తే కనుక తల్లిదండ్రులకు పిల్లలకు అటాచ్మెంట్ కూడా లేదు, అసలు ప్రేమాభిమానాలు కూడా లేరు, పిల్లలకి తల్లిదండ్రులు లాంటి గౌరవం కూడా లేదు. పూర్వంలో చూస్తే కనుక తాత ముత్తాతలు అంటే కూడా చాలా అభిమానంగా గౌరవించేవాళ్ళు, ఇప్పుడు అసలు ప్రేమాభిమానాలు లేరు. దీనికి రీజన్ ఏంటిదమ్మా అసలు? అంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. ఇప్పుడు ఇంట్లో వైట్ హెయిరే కనిపించకూడదు అనుకుంటారు, అంటే వాళ్ళు మేము చూడాలా అనే ఉద్దేశంతో. ఇప్పుడు తల్లిదండ్రులు ఇంతకుముందు పొలాలకు వెళ్ళిపోతే ఇంట్లో నానమ్మలు బామ్మలే మనల్ని స్కూల్కి రెడీ చేసి తీసుకెళ్ళి భోజనం పెట్టి రకరకాల కథలు చెప్పి, ఇప్పుడు అయితే టెలివిజన్, జియో వచ్చిన తర్వాత మొబైల్స్ కనెక్ట్ అయ్యారు, కానీ అప్పట్లో చెప్పేవాళ్ళు రామాయణం గురించి, భాగవతాల గురించి చిన్న చిన్న కథలు చెప్తూ మనకు భోజనాలు పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు అదంతా పోయింది కదా, ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకునే పరిస్థితుల్లో లేరు. ఇప్పుడు భార్య రెస్పాన్సిబిలిటీ భర్త తీసుకోవట్లేదు,
భర్త రెస్పాన్సిబిలిటీ భార్య తీసుకోవట్లేదు. ఇప్పుడు ఫ్యామిలీలోనే విలువలు లేనప్పుడు తల్లిదండ్రుల్లాగే పిల్లలు తయారవుతారు కదా, పిల్లలకు కూడా ఏం ఎమోషనల్ బాండింగ్ ఉండదు. వీళ్ళు వీళ్ళ తల్లిదండ్రులను చూస్తే వీళ్ళ పిల్లలు వీళ్ళని చూస్తారు. ఇంకా ఫ్యామిలీస్లో వీళ్ళు విలువలు కోల్పోయినప్పుడు నెక్స్ట్ తరం నుంచి ఎందుకు ఆశిస్తారు? వీళ్ళ పరిస్థితి కూడా ఇంకా దారుణంగా ఉంటుంది నెక్స్ట్ జనరేషన్కి. కాబట్టి తల్లిదండ్రులు అనేది వాళ్ళ పెద్దవాళ్ళని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఇల్లు అన్నాక అందరూ ఉండాలి. ఇప్పుడు చాలా న్యూక్లియర్ ఫ్యామిలీస్లో వీడియోస్లో చూస్తుంటాం, చిన్న బిడ్డను బెడ్ మీద వేసేసి తల్లి ఏదైనా పని చేసుకుంటుంటే బెడ్ నుంచి పడిపోవడం, చేతిలో నుంచి మొబైల్స్ పేలిపోవటం, మొన్న ఒక వీడియోలో పిల్లడు పై నుంచి కింద జారిపోతాం, చిన్న బాబు. ఎందుకు? ఇంట్లో పెద్దవాళ్ళు లేరు చూసుకునేవాళ్ళు. ఇంతకుముందు అయితే బాలింతకి ఇంట్లో అత్త మామ అమ్మ నాన్న ఎవరో ఉండేవాళ్ళు, వాళ్ళ దగ్గర పిల్లాన్ని ఇచ్చేసి ఇల్లు పనులు చేసుకునేవాళ్ళు. మనం ఆ కంఫర్ట్ జోన్ మనం మిస్ అయినట్టే కదా. ఇంకా ప్రేమాభిమానాలు ఎలా ఉంటాయి, గౌరవ మర్యాదలు ఎలా ఉంటాయి, ఎవరి పనుల్లో వాళ్ళు, ఎవరి రూమ్లో వాళ్ళు, ఎవరి మొబైల్స్ వాళ్ళకు ఉన్నాయి. వర్చువల్ వరల్డ్ని నిజమైన వరల్డ్ అని ఫీల్ అవుతూ ఇల్లు మానవత విలువలు తగ్గించేసుకుంటున్నారు. అండ్ ఇంకో విషయం, ఈ జనరేషన్లో చాలా వరకు పెళ్ళిళ్ళు కూడా లేట్గా జరుగుతున్నాయి. ఒకప్పుడు 16, 17, 18, 20 లోపే అయిపోయేది, కానీ ఇప్పుడు పెళ్ళిళ్ళు కూడా 30, 40 వరకు వచ్చినా కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటలేరు. దీనికి ఏంది అసలు ఎందుకు? కారణం ఏంటంటే పెళ్ళైన తొందరగా పెళ్ళైన లేడీస్ ఏంటంటే ఈ చిన్న చిన్న చిటి మాటి గొడవలకి డైవర్స్ దాకా వెళ్తున్నారు. అతను ఆస్తి వచ్చేస్తుంది, ఆస్తి వచ్చేస్తుందనే ఉద్దేశంతో డైవర్స్ చేసుకుంటారు, ఇండివిజువల్గా బతకదాం అనుకుంటారు. మగవాళ్ళు ఏంటి, ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఫేస్ చేయలేమని బ్యాచులర్స్గా ఉండిపోతున్నారు. ఈ డైవర్స్ తీసుకున్న కేటగిరీ, ఈ బ్యాచులర్స్గా ఉన్న కేటగిరీ మ్యూచువల్ అవుతున్నారు. వీళ్ళు ఎక్కడో పొందలేని ప్రేమ ఇతని దగ్గర నుంచి పొందుతాము అని చెప్పి మోసపోతున్నారు. చాలా ఈ కేసులే మాకు వచ్చాయి. అతను ఎవరు బాగా చూసుకునే భర్తను వదిలేసుకొని ఇక్కడ ట్రాప్లో పడిపోతున్నారు. వీళ్ళు ఏంటి, 40 ఏళ్ళ వరకు పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకోవట్లేదంటే ఈ కేటగిరీ కేటగిరీ ఎక్కువ మ్యూచువల్ అవుతుంది. దానివల్ల వీళ్ళకి భర్తత అవసరం లేకుండా పోతుంది, ప్రాపర్టీ వచ్చేస్తుంది డైవర్స్ తీసుకుంటూనే. వీళ్ళకి వీళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉండదు, పెళ్లి తర్వాత కూడా సంతానం కూడా తొందరగా కలుగుతలేదు ఎప్పుడైనా హాస్పిటల్ చుట్టూ. ఎందుకంటే ఇప్పుడు ఇంతకు ముందు అయితే పెళ్ళైన తర్వాతే కొన్ని కార్యక్రమాలు జరిగాయి, ఇప్పుడు మొదటి నుంచే మొదలు పెట్టేస్తున్నారు. కాబట్టి ఇంకా మనం తినే ఆహారం, ఫుడ్ పొల్యూషన్, ఇప్పుడు మనం తినే భోజనంలో ప్రతిదీ పాయిజన్ ఫుడ్ అయినా ప్రతిదీ, కనీసం బయటకు వెళ్ళి మనం ఏమీ తినలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఆయిల్ అలాగే ఉంది, ఎయిర్ పొల్యూషన్ ఉంది. ఇంకా మగవాళ్ళకి సంతాన సాఫల్యత అనేది ఎలా ఉంటుంది? ప్రతి లేడీస్కి ఈ మధ్య తినే ఫుడ్ వల్ల పీసీఓడీలా, జెంట్స్కి సంతాన సామర్థ్యం అనేది తగ్గిపోతుందా? భోజనంలో పొల్యూషన్ ఉంది, భూమిలో, వాటర్లో పొల్యూషన్ ఉంది, ఎయిర్లో పొల్యూషన్ ఉంది. ఇంకెంత పొల్యూషన్లో మనం ఎలాగా సర్వైవ్ అవుతాం? అదేంటంటే గవర్నమెంట్ కూడా కొన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కనీసం ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని చేయాల్సి ఉంటుంది. ఓకే, మళ్ళీ లాస్ట్ నా గురించి అడుగుతాను, చెప్పండి అమ్మా. యాజ్ యువర్ పవర్ మీ గురించా, మీరైతే మనసులో ఏది ఎక్కువగా తీసుకోరు, మీ గురించి మీరు ఆలోచిస్తారు, అంటే మీ మెంటల్ ఇంటెలిజెన్స్, మిమ్మల్ని మీరు ఎప్పుడు అప్డేట్ చేసుకోవాలి అనుకుంటారు, అన్ని చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ఎమోషన్స్ కూడా మీరు లైట్ తీసుకుంటారు. అది సూపర్, నిజమే చెప్పారు. మనసులో ఏం లేదు అంటే ఒకరి మీద గ్రడ్స్ పెట్టుకునే స్వభావం కాదు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా ఆనందంగా ఉంది, చాలా విషయాలు తెలుసుకున్నాను. అండ్ మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం ఇప్పుడైనా. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూశారా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చింది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్. అక్కడ గంట సింబల్ ఉన్న టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.